परमेश्वर स्वरूप सभा के नमस्कार शिव अने रेंडु अक्षरालु समस्तमैनटुवंटि मंगलमुलकु आलवालमु अंदुके अमरकोशं शिव अन्न पदान्नि व्याख्यानं चेस्तू मंगलमु शोभनमु कल्याणमु भद्रमु शुभमु वीटन्निंटिकी पर्यायपदंगा शिवुण्णि चेप्पिंदि अंदुके నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవ్వరూ ఉండరు. శివుడు సర్వమంగళప్రదుడు. అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతూ ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే. ఆ ఒక్కడే అయినటువంటి పరమశివుడే అనేకమైన రూపాలతో కనపడతాడు. మీరు శివ తత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు. పరమ శివ అంటారు. ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు. పరమ బ్రహ్మ, పరమ విష్ణు, పరమదేవి అలా ఉండదు. పరమ శివ అంటారు. పరమ శివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమశివ అని పేరు. అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి. సదా బ్రహ్మ, సదాశక్తి అలా ఉండదు. సదాశివ అని ఉంటుంది. అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి. అందులో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివం అంటారు. నీవు సదాశివుడవు. సదా అంటే ఎల్లప్పుడూ. ఆయన ఎల్లప్పుడూ మంగళములనే చేస్తాడు. ఎల్లప్పుడూ శుభములనే చేస్తాడు. అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడం. ఆయన ఏ ఇతర గుణములకు వశపడడు. మూడు గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతశ్యాపరసు సత్యనిష్టత అంటుంది లింగపురాణం. ఆ మూడు గుణములకు అతీతంగా అంటే సత్తరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది, ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు. లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపెడి వారి వధింపను సుంపారగనికి చెల్లు సోమార్థధర అంటారు భాగవతంలో. ఆయన లంపటము నివారింపను, ఏదైనా లంపటం అంటే బాధ, ఆపద, కష్టం, బరువు, వీటిని తీసేయాలన్నా సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సంపద కృపచేయ జయము సంపాదింపన్ ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా జయము సంపాదించన్ సంపెడి వారి వధింపన్ మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఒగ్గడించాలన్నా లేదా ఇన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివర జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది. అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారినే పడగొట్టాలన్నా సంపెడి వారి వధింపను సొంపారగనీకి చెల్లు సోమార్థధర అంటారు. ఒక్క పరమశివుడికే అన్వయం. అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే. మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు. అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు. మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు. శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు. పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు. ఇదే చిట్ట చివరి జన్మ. ఇదే చిట్ట చివరిసారి శరీరంతో ఉండడం. ఇదే ఆఖరిసారి శరీరం విడిచిపెట్టడం. అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఒగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా
ఏమీ బాధ పెట్టలేడు. అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన. అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం, ఆయన యొక్క అద్భుతం, ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు నిన్ను, కోరి భజింతులు కుశలమతులు, సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ వరగుదీయు. ఈ సమస్త సృష్టికి శబ్ద యూనివీయు, పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబు నీవు, శబ్ద యోనివీవు, శక్తియుతుడవీవు అంటారు. ఆయన బ్రహ్మగా, విష్ణువుగా, హరుడిగా, సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మం ఆయనే. మూడు కాలములుగా, మూడు లోకాలుగా, మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి. అందుకే మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు. అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు. అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్వీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రామరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని. ఆయన దేవతా సార్వభౌముడు, ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు. కాబట్టి భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవ మహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడ నీవు. ఆయన ఈ లోకములకన్నిటికీ కూడా ఈశ్వర అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగతోసిన, ఆయన ఎవరినైనా శిక్షించిన, ఇలా నువ్వెందుకు శిక్షించావని కానీ, వీళ్ళని ఎందుకు క్షమించావని కానీ అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు. ఆయనకు ఆయనే సాటి. అందుకే మూడు రకములైనటువంటి మలములు పరమశివుడికి అన్వయము కావు అని లింగపురాణంలో శివుడి గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఆయన అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. నెయ్యి పేరుకుంటే గడ్డకట్టి ఎలా ఉంటుందో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపంతో కనపడుతూ ఉంటాడు.